బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు త్వరలోనే నాగ్పూర్ వేదికగా తొలి టెస్ట్ ఆడనుంది ఈ టెస్టు ప్రారంభం నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు టీ ట్వంటీలలో తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా తన టెస్టుల పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో గాయంతో టీంలో చోటు కోల్పోయి కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న పాండ్యా రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటాన్స్ కు సారథిగా వ్యవహరించాడు ఐపీఎల్ తో పాండ్యా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది ఈ సీజన్లో గుజరాత్కు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన పాండ్యా ఆ తర్వాత భారత జట్టులో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు ఐపీఎల్ తర్వాత భారత జట్టులోకి వచ్చిన పాండ్యా మళ్ళీ పునరాగమనాన్ని ఘనంగా చాటాడు అతడి నిలకడను ఐపీఎల్లో క్యాప్టెన్సీ స్కిల్స్ ను చూసిన బీసీసీఐ కూడా టీ ట్వంటీలలో రాహుల్ను ను తప్పించి పాండ్యాకే సారథ్య బాధితులు కట్టబెట్టింది రోహిత్ తర్వాత భావి సారథిగా కూడా అతడే రానున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి అయితే అటు టీ ట్వంటీలతో పాటు ఇటు వన్డేలలో కూడా రాణిస్తున్న పాండ్యా తిరిగి టెస్టులలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అని ఈ మధ్య కొత్త చర్చ మొదలైంది పాండ్యా టెస్ట్ ఆడి నాలుగేండ్లు దాటింది న్యూజిలాండ్తో మూడో టీ ట్వంటీ ముగిశాక పాండ్యాకు ఇదే ప్రశ్న ఎదురైంది హార్దిక్ టీ ట్వంటీ వన్డేలలో అదరగొడుతున్నాడు మరి టెస్టులలోకి రీఎంట్రీ ఎప్పుడు అని కామెంటేటర్ అడిగాడు దానికి పాండ్యా స్పందిస్తూ టెస్టులా వస్తా కానీ ఇప్పుడే కాదు ప్రస్తుతానికి నా దృష్టి వైట్ బాల్ క్రికెట్ మీదే ఉంది నా వరకైతే ఇప్పుడు అదే చాలా కీలకం కాలం కలిసొచ్చి నేను ఫిట్గా ఉంటే నా బాడీ టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సహకరిస్తే తప్పకుండా టెస్టులలోకి రీఎంట్రీ ఇస్తా కానీ అప్పటిదాకా నేను వైట్ బాల్ క్రికెట్ మీదే దృష్టి సారిస్తా అని అన్నాడు అయితే హార్దిక్ రెండు వేల పదిహేడులో చివరి టెస్ట్ ఆడగా తన కెరీర్లో మొత్తం పదకొండు టెస్టులు ఆడాడు